తిరుపతి గెలిచి జనసేన జెండా ఎగరాలి అని అనుకున్నారు. అటువంటి చేసి ఈ 60 రోజులు నేను చెప్పాను, యాక్చువల్ 90 రోజులు చెప్పాను, 90 రోజులు మనం పనిచేయాలి. 60 రోజులు కూడా కళ్ళు మూసి తెచ్చినప్పుడు అయిపోతుంది, కానీ మన నాయకుడు మన మీద పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా మనం ఇప్పుడు పనిచేసే విధానం వేరే ఉండాలి. మారాలి. జనసేన వీళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, అది విషయం కాదు. ఇక్కడ యునానిమస్ లో చాలా నియోజకవర్గాల్లో అన్ని యునానిమస్. ఈవెన్ తిరుపతి లాంటి చదువుకున్న ప్లేస్ లో కూడా కార్పొరేటర్లు దాదాపు ఒక మాట నేను చెప్పాను సార్, ఇప్పటి వరకు ఉన్న టీం తిరుపతి టౌన్ కమిటీ ఉందో వీళ్ళంతా తెగించి ఉండేవాడు సార్. వీళ్ళు జనసేన అని పవన్ కళ్యాణ్ అని రాయలసీమలో చాలా దౌర్జన్యాలు ఆల్మోస్ట్ యునానిమస్ ఇన్ని జరిగాయంటే ఇది దౌర్జన్యం చాలా ఎక్కువ ఉంది సార్. దాని రంజీవ్ గారి ఎన్నికల నుంచి 2009 ఎలా ఉంది, 2012 బై-ఎలక్షన్లో జనాలు బయటికి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే మీరు ఎప్పుడైతే జైలు రోడ్లో బయట వచ్చి మనం అహెడ్ లో ఉన్నామని చెప్పడం జరిగింది. అలాగే చాలా మంది జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే డెకరేషన్ చూసుకుంటుంది, ఒక టీం రిసీవింగ్ చూసుకుంటుంది. అలాగా మనకి ఎన్ని ఉన్నా కూడా మన ఈ 50 టీం రాయలసీమలో అయితే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి లేకపోతే మళ్ళా జగన్ వస్తారనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ లో నాయకులు రాష్ట్రం ఇలా ఉంది ఆసక్తి చిగురించాలంటే మిమ్మల్ని అని చెప్పారు. కాబట్టి ఈరోజు జనాలు ఖచ్చితంగా 300 బూతులు 294 బూతులు 300 బూతులకు బూతుకు 3,000 మంది వర్కింగ్ పీపుల్ ఉండాలి. ఈ 3 లక్షల ఓట్లకు గాను 3,000 మంది వర్కింగ్ పీపుల్ ఉండాలి. ఈరోజు జనసేన వార్డ్ ఇన్ఛార్జ్ అందరితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నమ్ముతున్నారో తిరుపతి జనసేన అడ్డా అని, ఖచ్చితంగా తిరుపతిలో జనసేన జెండాను ఎగరవేయాలని, తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేన గెలిపించుకోవాలని ఎలాగైతే ఆలోచనలో ఉన్నారో ఆయన ఆలోచన దిశగా ఈరోజు వార్డు మెంబర్స్ అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఖచ్చితంగా చెబుతున్నాం, జిల్లాలోనే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీల వరకు చిత్తూరు జిల్లాలో చాలా బలంగా ఉంది. అలాగే తిరుపతిలో కూడా 50 వార్డులు 50 వార్డుల ఇన్ఛార్జ్లు, అలాగే ప్రతి వార్డులో కూడా బూతుకు 10 మంది కార్యకర్తలతో సహా చాలా క్లియర్గా పగడబందీగా పక్కాగా జనసేన పార్టీ అడుగులు వేస్తూ ఉంది. మా నాయకులు ఏదైతే అనుకుంటున్నారో తిరుపతి జనసేన జెండా ఎగరాలని, ఖచ్చితంగా జనసేన జెండా తిరుపతిలో ఎగురవేసి ఎన్నికల్లో గెలిచి ఈ యొక్క సీటును పవన్ కళ్యాణ్ గారికి కానుక ఇచ్చే విధంగా జనసేన కార్యకర్తలను కూడా ఈరోజు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. త్వరలో ఇంకా ఆల్మోస్ట్ ఎన్నికల 60 రోజులు 70 రోజులు అనుంది. ప్రతిరోజు బలంగా జనసేన ప్రచారాన్ని తెలుగుదేశంతో సహా కలుపుకొని అడుగులు ముందు వేసే దిశగా ఉమ్మడిగా అందరూ కలిసి ఈ ఇక్కడ తిరుపతిలో జనసేన తెలుగుదేశం ఏదైతే అభ్యర్థి నిర్ణయిస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన సీటు ఇదని అనుకుంటున్నారో ఆయన మనస్సుకు అనుగుణంగా ఈ యొక్క జనసేన జెండా ఎగరవేసే దిశగా పనిచేయాలని వార్డు ఇన్ఛార్జెస్ అందరూ కూడా జిల్లా కమిటీ మెంబర్స్ డిసైడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అది మీరు గమనించి ఉండొచ్చు, మీరు మీడియాలో అయితే ఏమి, సోషల్ మీడియాలో అయితే ఏమి, ఛానల్స్లో అయితే ఏమి, ఏ ఒక్క ఛానల్లో కూడా మనము లిస్టు చూస్తే మీరు ప్రాబుల్ లిస్ట్లో తిరుపతి జనసేన అనే విషయాన్ని ప్రతి ఒక్క ఛానల్ కూడా కరాఖండకి చెప్తూ ఉంది. అలాగే మా నాయకులు కూడా మాతో అందరితో కూడా నాయకులతో చర్చించడం జరిగింది. జనసేన ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతమంది అభ్యర్థి స్థాయి నాయకులను పిలిచి మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా తిరుపతి నుంచి నేను వెళ్ళి అటెండ్ అవ్వడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా జనసేన, ఎందుకంటే ప్రజారాజ్యం కూడా ఇక్కడ గెలిచాం మేము, ప్రజారాజ్యం గెలిచింది, ఖచ్చితంగా జనసేన కూడా తిరుపతిలో గెలిచి తీరాలనే ఆలోచనలు మా నాయకులు ఉన్నారు. ఆ దిశగా మేమందరం కూడా కలిసికట్టుగా గట్టిగా పనిచేయాలని, అలాగే మనము చరిత్ర తీసుకుంటే కూడా ఎప్పుడైతే కలిసి ప్రయాణం చేస్తామో ఆ యొక్క ఈ యొక్క సీటు ఖచ్చితంగా గెలుపు మాదే అనే విధంగానే మనకు చరిత్ర కూడా చెప్తూ ఉంది. ఖచ్చితంగా జనసేన బలంగా ఉంది, గెలిచి తీరుతాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ
చిత్తూరు జిల్లా. ఈరోజు మనందరం కూడా ఈ ఎన్నికల యుద్ధం రాబోతూ ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరెవరి బలాలు ఎటు అని ఆలోచిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, ఈరోజు ఈ అధికార పక్షమైన వైసీపీ ప్రభుత్వం నమ్ముకున్నది మూడింటినే. 2009లో ఒక్క అవకాశం ఇవ్వమని అడిగిన ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి ఈరోజు ఆ అందలం ఎక్కడానికి కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు కనపడని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఆ కనపడని ముఖ్యమంత్రి మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా తేల్చి చెప్పేశారు. ఈ వైఎస్ఆర్సీపీ ఒక్క అవకాశం అని వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల యొక్క మన్నలను పొంది 5 సంవత్సరాలు 151 సీట్ల అత్యధిక మెజారిటీ ఇస్తే తను నమ్ముకున్నది ఈరోజు ధనాన్ని, దౌర్జన్యాన్ని, దొంగ ఓట్లని. ప్రతి ఒక్కరి మాట ప్రజలు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న ఈ దొంగ ఓట్లని ఎలా మీరు ఎదుర్కొంటారనే విషయాన్ని. కానీ వీళ్ళందరికీ ఒక విషయం తెలియదు, ఎలక్షన్ కమిషన్ అనే ఒక ప్రత్యేకమైన విభాగానికి ఒక డేగ కన్ను ఉంటుందని ఈరోజు నిర్ధారణ అయింది. మొన్నకు మొన్న జరిగిన తిరుపతి బై ఎలక్షన్లో దాదాపు ఒకే ఒక ఆఫీసర్ నుంచి 30,000 ఎపిక్స్ డౌన్లోడ్ అయ్యాయంటే ఆ విషయాన్ని ఈరోజు ప్రజలందరూ అవాక్య అయ్యే విధంగా చూస్తున్నారు. అంటే ఒక బై ఎలక్షన్లో గెలవడానికి ఎలా ఆఫీసర్ని తప్పుదారి పట్టించి ఈరోజు ఏ నాయకులైతే ఆఫీసర్తో తప్పు పని చేయించారో ఆ నాయకులు ఎవరైనా ఆ ఆఫీసర్ని కాపాడగలుగుతున్నారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ సైతం ఈరోజు మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అందరూ గమనించాలి, ముఖ్యంగా మేము జనసేన పార్టీ చిత్తూరు జిల్లా నుంచి తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే ఈ దొంగ ఓట్ల మీద ఆధారపడినారో మీరందరూ కూడా నాయకులకు కాదు, ముఖ్యంగా బిఎల్ఓస్ చెప్తున్నాం. ఈ బిఎల్ఓస్ని భయభ్రాంతులు చేసి ఈ నాయకులు వాళ్ళ ద్వారా చేస్తున్న ఈ తప్పిదాలని బిఎల్ఓలు మీరు అప్రమత్తంగా ఉండకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్నే ఈరోజు సస్పెండ్ చేసింది అంటే ఖచ్చితంగా ఆ ఎలక్షన్ నియమావళిలో ఒక్క ఓటు కూడా తప్పు దొంగ ఓటు రిజిస్టర్ చేయడం జరిగింది. బిఎల్ఓ అంటే ఆ బిఎల్ఓ శిక్షారుడు అనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా తెలియజెప్పింది. మేము తిరుపతిలో దాదాపు 30,000 పైచిలకు దొంగ ఓట్లను రెడీ చేశారనే విషయం మేము ఎలక్షన్ కమిషన్కి విత్ ఆధారాలతో సహా ప్రతి ఒక్క బూత్ లెవెల్లో మేమంతా అన్నీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీయడం జరిగింది. ఖచ్చితంగా బిఎల్ఓకి మళ్ళా చెప్తున్నాం, 22వ తారీఖు లాస్ట్ తారీఖు, ఆ లోపల ఇవన్నీ కూడా కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను సైతం లెక్క చేయని ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ బిఎల్ఓలందరి మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈరోజు మేము జరిగిన సమావేశంలో మా యొక్క వార్డ్ ఇన్ఛార్జీలు, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సమావేశంలో ఈరోజు సాయంత్రం కూడా నిర్ణయించమైంది. ఖచ్చితంగా మేము ఈ దొంగ ఓట్ల మీద ప్రొటెస్ట్ చేయబోతున్నాం. తిరుపతిలో దొంగ ఓట్ల నిగ్గు తేల్చాలి. మా డిమాండ్స్ని మేము ఎలక్షన్ కమిషన్ ముందర, అలాగే కలెక్టర్కు, అలాగే మున్సిపల్ కమిషనర్ను కూడా బలంగా తెలియజేయబోతున్నాం. ఈ యొక్క దొంగ ఓట్ల మీద వాళ్ళు ఎవరైతే వైసీపీ ప్రభుత్వం నమ్ముకోరుందో ఈ దొంగ ఓట్లని ఆ యొక్క కంచుకోటను బద్దలు కొట్టే విధంగా జనసేన అడుగు ముందుకు వేస్తూ ఉంది. చిత్తూరు జిల్లా ఎస్పెషలీ తిరుపతిలో ఉన్న జనసేన నాయకులందరూ కూడా ఒక వినూత్నమైన కార్యక్రమంతో ఈ దొంగ ఓట్లకు చెక్కు పెట్టబోతుందని తెలియజేస్తున్నాం. ఆ తేదీని ఎక్కడ ఏ ప్రోగ్రాం చేస్తామనేది మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తామని విన్నవించుకుంటూ
మీ డాక్టర్ పసుపులెట్టి హరిపి సార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, పిఏసి మెంబర్, స్టేట్ జనసేన. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఉండండి. ఓకే సార్. ఓకే.